50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. రైతులను మోసం చేసిన గజ దొంగ. దేవుళ్ళు రైతులను మోసం చేసిన చరిత్ర. బ్లాక్ మేయర్లకు బడా బాబు. రూపాయలు 50 లక్షలతో పట్టుబడ్డ దొంగవు. నువ్వు నన్ను దొంగ అంటావా అని సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఉచ్చుకుపడ్డారు. రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ అయ్యిందా చూపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాహుల్ రాష్ట్రానికి వస్తే తానే స్వాగతం పలుకుతానని సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి అయినా సరే మరి గ్రామంలో అయినా సరే పర్యటిద్దామని 100% రుణమాఫీ అయినట్లు చూపించాలని సవాల్ విసిరారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన హరీష్ రావు రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని కూడా రేవంత్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహారం ఉన్నదని విమర్శించారు. మాఫీ విషయంలో మంత్రులు ఒకలా సీఎం మరోలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. రుణమాఫీ అంశంపై రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని డిసెంబర్ 9 అని మార్చి అని ఆ తర్వాత ఆగస్టు 15 అని చెప్పి ఎందుకు ఇంకా మాఫీ చేయలేకపోయారని నిలదీశారు. రుణమాఫీ విషయంలో ప్రజల్ని కాదు రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. వరంగల్ సభకు రాహుల్ ను రేవంత్ 3 సార్లు పిలిచినా ఆయన రావడం లేదని తెలిపారు. రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్తే తాను ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఆయనకు స్వాగతం పలికి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి తీసుకెళ్తానని రుణమాఫీ అయ్యిందో లేదో తేలుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీ పూర్తయితే గ్రీవెన్స్ అవసరం ఎందుకు అని నిలదీశారు. మాఫీపై తాము నివేదిక ఇస్తే సీఎం పదవిలో ఆయన ఎందుకు అని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం పోరాడే బాధ్యతను ప్రజలు బీఆర్ఎస్ కు ఇచ్చారని ఆ బాధ్యతను నిర్వర్తిస్తామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని వెల్లడించారు. గతంలో ఓ మీడియా చిట్చాట్ లో విద్యుత్తు బకాయిలను అదానికి అప్పగిస్తామని రేవంత్ చెప్పారని ఇదే విషయాన్ని తాము అసెంబ్లీలో అడిగితే తామెక్కడ అన్నామని బుకాయించారని గుర్తు చేశారు. అసలు రేవంత్ మీడియాతో మాట్లాడేది చిట్చాట్ కాదని చీట్ చాట్ అని విమర్శించారు. సీఎం గా ఉండి సుప్రీం తీర్పును తప్పుపట్టడమా? సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడం నేరమని రేవంత్ పై హరి ధ్వజమెత్తారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం, కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలుచీనా అని సీఎం ను ప్రశ్నించారు. సిసోడియాకు బెయిల్ వస్తే ఏఐసిసి సానుకూలంగా స్పందించిందని, అదే కేసులో కవితకు బెయిల్ వస్తే రాష్ట్ర కాంగ్రెస్ విరుద్ధంగా స్పందిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న కె కేశవరావు కూడా కవిత బెయిల్ విషయంలో సానుకూలంగా స్పందించారని, రేవంత్ మాత్రం వక్ర భాష్యం చెప్తున్నారని అన్నారు. బెయిల్ పై రేవంత్ బండి సంజయ్ వ్యాఖ్యలు ఒకే తీరుగా ఉన్నాయని మండిపడ్డారు. కవిత బెయిల్ విషయంలో న్యాయం ధర్మం గెలిచిందని, ఈడీ సిబిఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తే మంత్రులు ఎవరు రాలేదని హరీష్ రావు అన్నారు. తెలంగాణ తల్లికి రూపం ఇచ్చిందే కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ తల్లి భావనకు రూపం ఇచ్చింది కేసీఆర్ అని, తెలంగాణ లేకుండా తెలంగాణ తల్లి రూపం ఎక్కడదని, తెలంగాణను తీసుకువచ్చిందే కేసీఆర్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లపై రేవంత్ రెడ్డి నిలబడ్డారని గుర్తు చేశారు. వాల్మీకి స్కామ్ పట్టబగులు నిలువు దోపిడీ అని హరీష్ రావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్ తో డబ్బు, కార్లు, బంగారం, మద్యం షాపులకు నేరుగా వెళ్లాయని అన్నారు. తెలంగాణకు చెందిన 9 కంపెనీల అకౌంట్స్ కు కర్ణాటక వాల్మీకి ప్రభుత్వ సంస్థ నుంచి డబ్బులు బదిలీ అయ్యాయని, వాల్మీకి స్కామ్ పై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ డబ్బు ఎవరికి వచ్చిందో విచారణకు సిద్ధమా అని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. ఈ స్కామ్ పై తెలంగాణ బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ఎండగట్టారు. రాష్ట్రంలో ఆ 2 పార్టీలు కుమ్మక్కయ్యాయని, స్కామ్ పై తెలంగాణలో ఈడీ విచారణ ఎందుకు జరగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్ పై విచారణ చేయాలని బీఆర్ఎస్ తరపున ఈడీని కలుస్తామని తెలిపారు. రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ పైన ఈడీ విచారణ జరపాలని, ఎఫ్సిఐ కేంద్రం సంస్థ అయినందున దీనిపై కూడా ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ 4th సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతుందని హరీష్ రావు ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను ఆధారాలతో సహా బయట పెడతామని ప్రకటించారు. కందుకూరులో సర్వే నంబర్ 9లో 385 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొడుతున్నారని, తుక్కుగూడలో సర్వే నంబర్ 892/1లో 25 ఎకరాలు పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారని ఆరోపించారు. ముచ్చార్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చెలామణి అవుతున్న తమ్ముల పిఏల పేరు మీద భూములు కొంటున్నారని వెల్లడించారు. వీటన్నిటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గిందని, రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డీకే అరుణన్ గెలిపించారని, మోదీతో మాట్లాడుకుని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్ రెడ్డి గెలిపించారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చారిటీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అనేది సామెత ఉన్నదని, దానిలో భాగంగా ముందుగా హైడ్రా ఆఫీస్ ను కూల్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హైడ్రా ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉన్నదని, దాన్ని కూలగొడతారా? రంగనాథ్ ముందుగా తన ఆఫీస్ ను కూలగొట్టుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. జిహెచ్ఎంసీ ఆఫీస్ నాలా కింద ఉన్నదని, నెక్లెస్ రోడ్ లో కమర్షియల్ షాపులు, ఇతర వాణిజ్య భవనాలను కూలగొడతారా? లుంబిని పార్క్ కూడా హుస్సేన్ సాగర్ లోనే ఉంది. బోట్స్ క్లబ్, సెయిలింగ్ క్లబ్, ఇలా ఎన్నో హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. వాటిని కూల్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మీరాలం చెరువు, ఉప్పల్, రామాంతపూర్ చెరువుల్లో పెద్ద పెద్ద టవర్లు వచ్చాయని, వాటిని కూలగొట్టి వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేయాలంటూ సీఎం, అందరికీ ఒకటే రూల్ ఉండాలని, కాంగ్రెస్ లో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటి ఇంట్లో డ్రైనేజీ నీళ్లు చెరువులోకి వెళ్లడం లేదా? పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా అంటూ నిలదీశారు. డ్రైనేజీ నీళ్లు చెరువులోకి పోతున్నాయంటూ సీఎం పరోక్షంగా పొంగులేటిని తిడుతున్నారని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీని గతంలో కూల్చి వేశారని గుర్తు చేశారు. హైడ్రా కొందరి భవనాలను వెంటనే కూల్చి మరికొందరికి సమయం ఇస్తుందని, ఒక్కో రకంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.